మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మన ఫోన్లో ఒక ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా ఒక వెబ్సైట్లో మనం బైబిల్ గురించి అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి, అంతేకాదు మీకు చాలా రోజుల క్రితం బైబిల్ ట్రైనింగ్ చేయాలనుకుంటున్నారా, అయితే ఈ యాప్ గురించి చూడండి అని ఒక యాప్ను పరిచయం చేశాను. ఈరోజు నేను అంటాను, ఒకసారి మీరు నేను చెప్తున్న వెబ్సైట్ గురించి మీరు చూడండి, ఆ తర్వాత మీకేమనిపిస్తుందో, ఈ నేను చెప్పేది ఎంత ప్రాముఖ్యమైనదో ఒక కామెంట్ తెలియచేయండి, నేను చాలా సంతోషిస్తాను. అయితే ఎందుకు, ఏంటి దాంట్లో ఉన్న ప్రాముఖ్యత, అసలే చెప్పాలి అంటే బైబిల్ ట్రైనింగ్లో కూడా ఇన్ని విషయాలు చెప్పరము అనిపిస్తుంది నాకు, అంత ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అంటే బైబిల్ ట్రైనింగ్ ఒకరు చెప్తారు, ఇది మనం చదివి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అయితే ఎందుకు ఆలస్యం, వెంటనే వెళ్దామా? అయితే మీరు మొట్టమొదటిగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మీరు అనేకమైన విషయాలు చూస్తున్నారని నేను ఎంతో సంతోషిస్తాను. ప్రియులారా, ముందుకు వెళ్దాం కార్యక్రమంలోకి. మీ ఫోన్లో క్రోమ్ అనేది ఉంటుంది కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గూగుల్లో సెర్చ్ బార్లో మీరు బైబిల్, ఓకే అండి, బైబిల్ నేస్తం అని కొట్టండి. బైబిల్ నేస్తం అని సెర్చ్ బార్లో నొక్కి ఎంటర్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా తెలుగు బైబిల్ క్రోస్ రిఫరెన్సెస్ అని దీన్ని టచ్ చేశాను. ఇక్కడ మీకు ఈ విధంగా కనబడుతుంది. అయితే సిస్టమ్లో అయితే మీకు ఇవి అడ్డంగా కనబడుతున్నాయి, ఫోన్లో కాబట్టి ఇవి నిలువుగా కనబడుతున్నాయి. ఇక్కడ చూసారా, రచయితలు 40 మంది, పుస్తకాలు 66, అధ్యాయములు 1189, వచనములు 30,000 కనబడుతుంది కదా. ఇప్పుడు ఏంటి దీంట్లో ఉన్న ప్రాముఖ్యత అంటే, ఇక్కడ హోమ్ పేజ్ అని ఉంది కదా, దాని పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీరు టచ్ చేస్తే ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. 1 పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన, 3 బైబిల్ నేస్తం సైట్. అయితే ఈ పాత నిబంధన మీరు ఒకసారి టచ్ చేయండి. దీంట్లో ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రం, చరిత్ర, జ్ఞానము, పెద్ద ప్రవక్తులు, చిన్న ప్రవక్తులు, అంటే ఈ పాత నిబంధనలో 5 విషయాల గురించి ఉన్నాయి. మొట్టమొదటిగా ధర్మశాస్త్రం గురించి కానీ, చరిత్ర గ్రంథాలు కానీ, జ్ఞానం గురించి కానీ, పెద్ద ప్రవక్తులు, చిన్న ప్రవక్తులు. అయితే నేను ధర్మశాస్త్రం గురించి చూస్తున్నాను. ధర్మశాస్త్రంలో ఆది కాండం ఉంది, నిర్గమ కాండం ఉంది, లేవి కాండం ఉంది, సంఖ్యకాండం ఉంది, ద్వితీయోపదేశ కాండం ఉంది కదా. అయితే నేను ఆది కాండము ప్రెస్ చేసినప్పుడు ఇది లోడ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఆది కాండం అధ్యాయములు 1 అధ్యాయమని సెలెక్ట్ చేసుకున్నాను, చాలా జాగ్రత్తగా విన్నాను, 1 అధ్యాయాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, లోడ్ అవుతుంది. 1 అధ్యాయాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. ఇలా ఓపెన్ అయింది కదా, ఇక్కడ చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఈ మాట కదా. ఇక్కడ పైన కూడా రాసిన చూడు, క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనం యొక్క నెంబర్ మీద క్లిక్ టచ్ చేయండి. నేను 1 మీద, ఇక్కడ 1 కనబడుతుంది కదా, 1 మీద నేను టచ్ చేశాను. చూసారా, 1 మీద నేను టచ్ చేసినప్పుడు ఆది కాండం 1 అధ్యాయంలో దానికి సంబంధించిన రిఫరెన్స్ అన్నీ మనకు దీంట్లో కనబడుతున్నాయి. సామెతల గ్రంథం 8:22, పూర్వకాలముందు తన సృష్టి భారమును తన కార్యములో ప్రధానమైన దానికి యెహోవాను కలుగు చేస్తాను. అలా అలా మనం చూసుకుంటే వెళ్ళిపోతే చాలా 1 రిఫరెన్స్ మనకు దీంట్లో కనబడుతున్నాయి. అంటే మనకి ఎవ్వరూ చెప్పలేని అద్భుతమైన మనకి రిఫరెన్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు మనం ఇంకొకటి ఏమైనా చూడాలి అంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ధర్మశాస్త్రం గురించి మనం చూసాం కదా, ఇప్పుడు ఈ పాత నిబంధనలో చరిత్ర గ్రంథాలు కూడా చూస్తే ఇవన్నీ ఉన్నాయి. మీరు కూడా సేమ్ అలాగా మీరు చూడొచ్చు. తర్వాత మనం బ్యాక్ వస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది కదా. ఇప్పుడు మనం చాలా విషయాలు దీంట్లో కనబడుతున్నాయి, 66 పుస్తకాలు,
చక్కగాన్ని చెప్తున్నారు. పాత నిబంధన గ్రంథం పుస్తకం యొక్క రిఫరెన్స్ కొరకు అనే విషయాలు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు నేను అంటాను దీంట్లో ఓకే అండి, 3 డాట్స్ కాడ బైబిల్ నేస్తాం సైట్లోకి వెళ్ళండి. మీరు కొత్త నిబంధనలు కూడా చూడండి, అలా మీకు లభిస్తున్నాయి. ఇప్పుడు నేను బైబిల్ నేస్తాం అనే సైట్లోకి ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ స్టడీ, బైబిల్ మీడియా, అనుదిన ధ్యానములు, క్రాస్ రిఫరెన్సులు, వాగ్దానములు, ఇంక చాలా అంటే నెంబర్ 1 మనకి విలువైన శ్రేష్టమైనవి మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ బైబిల్ స్టడీ అనేది నేను టచ్ చేశాను. ఇక్కడ బైబిల్ స్టడీ అని టచ్ చేస్తే మనకి అనేకమైనవి కనబడుతూనే ఉన్నాయి. చూడండి, చాలా అంటే చాలా విషయాలు మనకి చక్కగా మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ బైబిల్ స్టడీ అన్నది మనం టచ్ చేస్తే మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే రైట్, బైబిల్ స్టడీ అనేది కాకుండా ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథం గురించి వివరముల కొరకు, పాత నిబంధన అధ్యయముల కొరకు, అంటే దీనికి సంబంధించింది కింద మనకి ఇక్కడ చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నేను టచ్ చేశాను. ఓకే, పరిశుద్ధ గ్రంథం టచ్ చేసినప్పుడు దీంట్లో మనకి కనబడుతున్నాయి. ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది చూడండి. అది టచ్ చేసినాక ఇక్కడ పరిశుద్ధ గ్రంథం పరిచయము, తర్వాత పరిశుద్ధ గ్రంథము సంకలనము, పరిశుద్ధ గ్రంథము కాంకటెంట్స్ అని ఇంకోటి ఉంది. ఇంకా చాలా మనం చూసుకుంటే పరిశుద్ధ గ్రంథం, క్రాస్ రిఫరెన్స్, అలాగ ఒకసారి మనం ఒకటిని టచ్ చేద్దాం. పరిచయము అన్నదాన్ని మనం టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. మనకి వస్తుంది నెట్ స్పీడ్ కొంటే మనకి చాలా విషయాలు మనకి లభిస్తాయి. చూడండి, బైబిల్ ఎవరు రాశారు అన్నది ఇక్కడ చూసారా. బైబిల్ ఎవరు రాశారు, బైబిల్ వ్రాతపత్రులు, ఇలా మనం చూసుకుంటే బైబిల్ పదములు, ఇవన్నీ మీరు చదువుకుంటే మీకు చాలా విలువైన శ్రేష్టమైన మాటలు దీంట్లో మీకు ఉన్నాయి. 66:39-27 అనేది మనకు కనబడుతుంది కదా. చూసారు, క్రొత్త నిబంధన, పాత నిబంధన, క్రొత్త నిబంధనలు ఇవి, క్రొత్త నిబంధనలో చాలా చక్కగా, తర్వాత ఇబ్రూ బైబిల్ అన్నది మనకు దీంట్లో లభిస్తున్నాయి. ఒకసారి నేను బ్యాక్ వచ్చాను. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే దీన్ని కూడా చూద్దాం దీంట్లో ఏమున్నదని. అప్పుడు డైరెక్ట్గా దాంట్లో సంబంధించింది మనకి యూట్యూబ్లోకి వెళ్తుంది, అంటే దానికి సంబంధించింది చక్కగా దీంట్లో అనేకమైన మంచి మంచి మాటలు, ప్రాముఖ్యమైన విషయాలు దీంట్లో పెట్టారు. దాని ద్వారా కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే మనం బ్యాక్ వస్తే ఇంకా చాలా అంటే చాలా నెంబర్ అనేవి నేను పాత నిబంధనలకు టచ్ చేస్తే. ఒకసారి మీరన్నీ ఒకసారి టచ్ చేస్తూ ఉండండి, చాలా విషయాలు మీకు తెలుస్తాయని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రము దానికి సంబంధించింది, తర్వాత చరిత్రకి సంబంధించింది, ఇవన్నీ మనకి చాలా ఉపయోగపడే విషయాలని నేను తెలియజేస్తున్నాను. చూడండి, చాలా చక్కగా మనకు ఉన్నాయి. ఇక్కడ బైబిల్ స్టడీ సంబంధించింది మనం టచ్ చేస్తే దీనికి వెళ్తుంది. దాంట్లో పితృల జీవిత చరిత్ర అని చాలా విషయాలు బైబిల్లో మనకి ఇక్కడ వారు యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. దీంట్లో కూడా అనేకమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. బ్యాక్ వద్దాం, ఇంకా చూద్దాం దీంట్లో చాలా విషయాలు. మీరు అలా చూసుకుంటూ వెళ్ళండి, మీ ఆత్మీయ జీవితానికి చాలా బెటర్గా నేను భావిస్తున్నాను. చాలా అనేకమైన విషయాలు మీరు నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను. ఒకసారి మీరు ఈ విషయాలన్నీ చూసి దాన్ని బట్టి చెప్పండి, తప్పకుండా నేను కూడా సంతోషిస్తాను. చాలా విషయాలు మీరు కూడా నేర్చుకుని బలపడుతున్నారని నేను చాలా సంతోషిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చాలా సంతోషం. మరి మీకు ఇవన్నీ అర్థమని అనుకుంటున్నాను, అర్థం కాకపోతే తప్పకుండా నాకు తెలియచేయండి. తప్పకుండా మీకు నేను అందుబాటులో ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ.